చాలా అండి. అసలు మేము నేను అసలు నా కెరీర్ స్టార్ట్ చేసింది ఎట్లా తెలుసా అండి, నేను చదువుకుంది టెన్తే ఓన్లీ, నాది జస్ట్ నా సో క్వాలిఫికేషన్. చాలామంది నన్ను అడుగుతుంటారు నిజంగా టెన్త్ క్లాసా? ఎస్ ఓన్లీ టెన్త్ పాస్ అయినండి. ఎందుకంటే దాని తర్వాత మా నాన్నకి చదివిపించే స్తోమత లేక నాకు ఆ విషయం అర్థమయ్యి నేను చదువు మానేసాను. ఓకే, చదువు మానేసేసి నేను వర్క్ స్టార్ట్ చేశాను. నేను ఏం చేసావనంటే, నేను ఐ వాజ్ అ సైనేజ్ పెయింటర్. నేను ఎప్పుడు నేను చెప్పింది అంటే 1990 విషయం చెప్తున్నాను మీకు. నేను 1990లో మాకు ఫుట్పాత్ మీద ఒక షాప్ ఉండేది. ఫుట్పాత్ మీద నైట్ అయితే చీకటి అయితే మేము షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. నెంబర్స్ రాసేవాడిని బండ్లకి. అప్పుడు ఆ టైంలో ఈ రేడియం స్టిక్కర్స్ అవి లేవు అనమాట. ఆ టైంలో నెంబర్ రాస్తే స్కూటర్ కి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ రాస్తే 3 రూపాయలు, వెనక నెంబర్ ప్లేట్ రాస్తే 5 రూపాయలు, 8 రూపీస్ నాకు ఇచ్చేవాళ్ళు ఒక రోజు ఒక స్కూటీకి, ఒక స్కూటర్ కి, ఒక స్కూటర్ కి. సో ఆ విధంగా రోజుకి ఒక 2-3 రాసుకుంటుండే అనమాట. అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ చేశాను. డబ్బు విలువ నాకు తెలుసు అండి, ఎందుకంటే మేము ఆ స్టేజ్ వచ్చినాం కాబట్టి. సో మన పిల్లలు కూడా ఓకే, మనం ఆ స్టేజ్ లో మనం పిల్లలు బతుకుతూ చూడలేము కానీ చెప్పాలి డబ్బు విలువ ఇది రా నాన్న అని చెప్పేసి. సో ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళు చాలా ఫైనాన్షియల్ అంటే అప్పుడు ఒక నెల మొత్తం మీరు చేసినా కూడా మీకు వచ్చేది 2400 లంచ్ టైం కి వెళ్ళినప్పుడు అట్లా ఈయన అక్కడ హెల్ప్ గా వెళ్ళి చేసేవాళ్ళు అంటే అప్పుడు వచ్చిన డబ్బులు ఏమేమి చెప్తున్నారు. తర్వాత సైనేజెస్ రాస్తుండే, నిచ్చెన వేసేసుకుని పైకి బోర్డ్స్ రాసేవాడిని. అప్పుడు ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అవన్నీ లేవు అప్పుడు. ఓకే, అప్పుడు పెయింట్ తోని రాస్తుండే షాప్స్ కి పేర్లు అవన్నీ కూడా. ఆ పని చేసేవాడిని నేను. దాని తర్వాత నుంచి నన్ను నేను అప్డేట్ చేసుకొని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాయిన్ అయినాను యాజ్ అ డిజైనర్ గా. ఓకే, అక్కడ నుంచి ఒక 2-3 ఏజెన్సీలో జాబ్ చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు అంతా నేను వచ్చేసింది, నేనే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చని నేను 2003లో నా ఓన్ గా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేశాను ఓన్ గా. ఓకే, అప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అంటే నాకు ప్రతి దాంట్లో కాన్ఫిడెన్స్ చేసేస్తా. గౌత్మి అప్పుడు పెళ్ళయింది, అప్పుడే గౌత్మి నేను జాబ్ మానేస్తాను ఏజెన్సీ స్టార్ట్ చేస్తాను, మరి చేయగలుగుతావా అని అడిగింది. చేయగలుగుతాను, మరి డబ్బులు ఎట్లా అంటే ఏమో తెలియదు, బట్ నేను మాత్రం ఒక స్టేజ్ వచ్చినాక మనకి ఏమిస్తుంది అంటే ఇంతవరకు మనం ఎందుకు స్థలం కొట్టాలి, నెల మొత్తం కష్టపడి ఆ వచ్చే శాలరీ గురించి ఎందుకు వెళ్ళాలి, మన గురించి మనం కష్టపడదామని చెప్పేసి అన్నాడు. డబ్బులు ఎట్లా అంటే చూద్దాం అంటే గోల్డ్ ఇచ్చేసింది, తీసిన ఇచ్చేసి తీసుకో, ఇది తాకట్ పెట్టేసి దీంతోనే తీసేసుకోవాలి. ఎందుకంటే నాకు ఏజెన్సీ పెట్టాలంటే నేను రెంట్కి ప్లేస్ తీసుకోవాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, కంప్యూటర్స్ కొనుక్కోవాలి, పెట్టుకున్న ఇద్దరు డిజైనర్స్ కి నేను 3 నెలలు నాకు వర్క్ రాకుండా శాలరీ ఇవ్వాలి. సో అని ఉండే. సో అప్పుడు నేను తాకట్ పెట్టినాక నాకు అప్పుడు సమ్ ఏదో 1.75 లక్షలు 2 లక్షలు నా చేతికి వచ్చాయి. తను గోల్డ్ ఇచ్చి సపోర్ట్ చేసింది. 6 మంత్స్ చాలా కష్టపడ్డాక అప్పుడు మెల్లగా. అప్పుడు మీరు జాబ్ చేయలేదా గౌతమి గారు? నేను ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఆఫీస్ కి. ఓకే, నేను తన దగ్గర వర్క్స్ నేర్చుకుని చిన్న చిన్న వర్క్స్ చేసేదాన్ని. అంటే తను ఎట్లా అంటే ఇది చాలా ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ, నేను ఎలాగో అవుతున్నాను, ఓకే నువ్వు కూడా ఎందుకు అవ్వడము, ఏదో నాకు హెల్ప్ఫుల్ గా ఉండు, అంతేగాని మొత్తం నీ మీద ఇవన్నీ చూసుకోవాలని నేనేమి స్ట్రెస్ ఇవ్వను నీకు అని చెప్పేసి అనేవాడు అనమాట. ఓకే, నువ్వు ఇల్లు బ్యాలెన్సింగ్ గా చూసుకో, మంచిగా ఇల్లు చూసుకో. అప్పుడు తను క్యారింగ్ అన్నమాట, అప్పుడే కంప్లీట్ గా మానిపించేశారు. క్యారింగ్ అప్పుడు మానేశాను. ఓకే, సుధామూర్తి గారు లైఫ్ స్టైల్ కూడా మోస్ట్లీ మీలానే ఉంటుంది. నారాయణమూర్తి గారు ఆయన కూడా జాబ్ మానేసి ఈ ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చేసాయి అని సపోర్ట్ చేసింది వాళ్ళ ఆవిడే ఫస్ట్. అలాంటి వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్, మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు న్యోన్య దంపతులు నిజంగా ఎవరు తగలకూడదు మీ ఇద్దరికి. అంటే వీడియోస్ చాలా మందికి ఇది కంప్లైంట్ ఉండిపోయింది అనుకుంటారు కదా, ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాయి అండి, రెండోసారి చూడాల్సి వస్తుంది అండి, రెండోసారి చూడడానికి అయినా మీరు అట్లా చేస్తారు? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే మా వీడియోస్ లో మాది కంటెంట్ బేస్డ్ వీడియోస్ మాది, ఎందుకంటే నేను తెలంగాణ ఆంధ్ర, సో మాది ఆ స్లాంగ్ లో మాట్లాడితేనే కానీ వాళ్ళకి ఇదే ఉండదు. సో అందుకే మాది ఎప్పుడు చూడండి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అది జనాలకి చాలా మందికి ఏం తెలియదంటే ఇది ఇంకా మీరు అంటే స్లోగా చేయొచ్చు అంటే అక్కడ నాకు 60 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు కదా షార్ట్ ఫిల్మ్ కూడా, కరెక్ట్, అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది. సో మేము వాళ్ళకి చాలా మంది పెడుతుంటారు లేదండి మాకు ఇచ్చే టైం 60 సెకండ్స్, 60 కూడా కాదు 55 సెకండ్స్. సో దానిలో కూడా మేము ఇవన్నీ ఆ స్క్రిప్ట్ ని మేము ఫిట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. బట్ దాని తర్వాత కొన్ని నేను మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు చేయడానికి, ఇప్పుడు కొంచెం స్లోడో మధ్యన కొన్ని ఫాస్ట్ అయినాయి. ఫాస్ట్ అయినాయి కదా, స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? మీరు ఫుల్ బిజీ ఉంటారు, మీరే రాస్తారు? నేను తనతో డిస్కస్ చేస్తాను, గౌతమి ఇట్లా రాస్తున్నాను, ఇది
ఏమో మార్పులు చేద్దామా అంటే నేను చెప్తుంది ఓకే ఇట్లా కాదు దీన్ని ఈ వర్డ్ని తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఏమంటారు తెలంగాణ వాళ్ళు ఏమంటారు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే తనకి పాపం ఆంధ్ర ఎక్కువ తెలియదు ఓకే ఆంధ్ర వర్డ్స్ తెలియదు కానీ నాకు తెలంగాణ వర్డ్స్ కూడా తెలుసు బాగా నేను తెలంగాణ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా ఇంకా బెటర్ స్లాంగ్ రావాలి తెలంగాణకి తెలంగాణ పూర్తిగా స్లాంగ్ అది కాదు ఇంకా కొంచెం మాట్లాడచ్చు కదా అని అడుగుతారు అవును మీరు పాష్ ఏరియాస్ తెలంగాణ మాట్లాడుతున్నారు పూర్తిగా అంత తెలంగాణ మీకు తెలంగాణ ఆంధ్రనే కాదు ఒడియా కేరళ ఎక్కడెక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా తమిళ్లోనే దీంట్లో కామెంట్స్ పెట్టారు సో ఆ లాంగ్వేజెస్ లో కూడా వీడియో చేయండి కూడా నేను అంటుంటాను అనమాట మనం డబ్బింగ్ ఎవరితో చెప్పించుకొని అలా కూడా చేయొచ్చు కదా అంటే సరే ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఆలోచిద్దాము ఇప్పుడు స్టేబుల్ గా చేసుకుంటూ వెళ్తే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనకి ఆ థాట్స్ అనేవి వస్తుంటాయి ఓకే నిదానంగా అన్నీ అంటే మేము ఇప్పుడు మా పెద్ద బాబు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు ఓకే సో తను చాలా టాలెంటెడ్ ఎందుకనంటే జేసీ అదే కోరుకుంటారు నేను మా నాన్న ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో తనకంటే ఒక రెండు మెట్లు నేను ఎక్కి నేను ప్రూవ్ చేసుకున్నాను ఈ జనరేషన్ అప్పటి జనరేషన్ ప్రకారం సో ఇప్పటి జనరేషన్ ప్రకారం నా కొడుకు నాకంటే ఒక 10 రెట్లు ముందుండి ఇప్పుడున్న టెక్నాలజీ అంత అంటే తను టెక్నికల్ వైజ్ చాలా ఫాస్ట్ అనమాట ఏదైనా టకటక నేర్చేసుకుంటాడు ఎందుకంటే వరకు వాడిని ఎత్తుకొని తిరిగేవాళ్ళు వాడు ఈ రోజు నాకు పాతవి ఆఫీస్ మేము కోవిడ్ తర్వాత తీసేసాము ఇప్పుడు హౌస్ నుంచి హ్యాండిల్ చేసుకుంటున్నారు పడేసిన ఈ చెత్త చెదారం నుంచి వాడు ఒక సిస్టమ్ కంప్యూటర్ వాడే అసెంబ్లీ చేసుకొని సిస్టమ్ తయారు చేసేసుకొని దాంట్లో వర్క్ చేసుకుంటున్నాడు అమ్మబాబు అసలు వెరీ టాలెంటెడ్ కానీ ఎందుకు తీసేసారు ఆఫీస్ కరోనా టైంలో ప్రాబ్లమ్స్ అసలు మొత్తం రోడ్కి వచ్చేస్తాను మొత్తం కరోనా టైంలో నాకు స్టాఫ్ ఉండేది ఒక 10-11 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు నాకు మొత్తం అంటే నాకు బయట నుంచి రావాల్సిన అమౌంట్స్ ఎవరికి నేను ఫుడ్ ఇండస్ట్రీకి చాలా జాబ్స్ వేసేవాడిని సో కరోనాలో ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది మాకే డబ్బులు లేవు మీకే కంచి ఇవ్వాలని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు రియల్ ఎస్టేట్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది మాకే డౌన్ అయింది మేము మాకు డబ్బులు లేక మేము నీకే కంచి ఇవ్వాలి సో ఆల్రెడీ నేను వాళ్ళకి డబ్బులు పెట్టి ప్రొడక్షన్ లో నేను వర్క్స్ అన్ని పెట్టుకుని కూర్చున్నాను అనమాట లాస్ వచ్చినప్పుడు మొత్తం తీసేసి కంప్లీట్ గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకున్నాను ఇంకా రిస్క్ లేకుండా ఎవరైతే నాకు డబ్బులు ఇస్తున్నారో అమౌంట్ ఇస్తున్నారో అడ్వాన్స్ ఇస్తేనే వాళ్ళకి వర్క్ చేస్తున్నాను ఓకే అంటే 2-3 నెలలు అయితే అందరికి పే చేసుకుంటూ ఉండగలం కానీ అది సంవత్సరాల పాటు ఉండిపోయింది కాబట్టి ప్రాబ్లం వచ్చింది ఓకే అంటే జేసీ గారు నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతా అనుకున్నా ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది ప్రతి ఆడదాన విజయం వెనుక ఒక సపోర్ట్ చేసే భర్త ఉంటాడు అన్నట్లు మాట్లాడతారు కదా అగ్రీ చేస్తారా మీరు ఆ స్టేట్మెంట్ 100% చేస్తానండి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాను నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక్కొక్కరు సపోర్ట్ ఉంటేనే లైఫ్ అంతా సాఫీగా ఉంటుందండి నిజంగా నాకు గౌతమి మాత్రం డెఫినెట్గా నా బ్యాక్ బోన్ అండి తను ఏం చేసినా సరే అంటే నాకు ఎప్పుడు ఎదురు చెప్పదు బట్ అంటది ఓకే నీకు నమ్మకం ఉంటే చెయ్యి అని చెప్పేసాను చాలా చాలా మంది అనుకుంటా అంటే తను వీడియోలో ఉన్న క్యారెక్టర్ నిజంగా అట్లా క్యారెక్టర్ ఉందంటే మాత్రం అటెండ్ చేస్తూ చూద్దాం అని చెప్పేసి అని అంటుండే సరే నీకు నమ్మకుంటే చెయ్యి అని చెప్పేసి అంటే తను సపోర్ట్ గా ఉంటది ఓకే నేను కూడా అండి నేను తను ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఒక పేరెంట్స్ ని ఉండేసి ఒక పేరెంట్స్ వాళ్ళ మదర్ ఫాదర్ ని వదిలేసి వచ్చేసిన తర్వాత మందులు ఉంటుందంటే మనం ఎట్లా సపోర్ట్ చేయాలండి బాబ్బా ఈ మాటతో మీరు ఇంకో మెట్టు ఎక్కేసారు నేనెక్కింది కాదు బట్ అందరు మగవాళ్ళు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి నేను నన్ను వచ్చేసి ఎలా రేపటి నుంచి వేరే ఇంట్లో ఉండు అని చెప్పేసి అంటే ఎందుకు వెళ్తాండి నేను ఆ ఫీల్ ఎట్లుంటది కానీ మీరు వదిలేసి మనం వచ్చేస్తారండి మీరు ఎట్లా ఉండాలి మనం ఎట్లా చూసుకోవాలి